సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము వచనములు 8 నుండి 14 వరకు. ఈనాటి ధ్యానాంశము నరుడేపాటి వాడు. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ కూడా యేసయ్య దివ్యనామములో శుభములు. వచనములు 1 నుండి 7 వరకు దేవుని మహత్యమును మనం ఏ విధంగా ఉగ్గడించాలో మనము తెలుసుకుంటున్నాం. 8వ వచనము నుండి 14వ వచనం వరకు నరుని యొక్క అల్ప జీవితం, నరుడేపాటివాడు అనేటువంటి అంశాన్ని తెలుసుకుంటున్నాం. 15వ వచనము నుండి 18వ వచనం వరకు దానాధర్మముల గురించి మనం తెలుసుకుంటాం. 19వ వచనము నుండి 29వ వచనం వరకు ఏ విధంగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలో తెలుసుకుంటాం. 30వ వచనము నుండి 33వ వచనం వరకు ఏ విధంగా స్వయం నియంత్రణ, స్వీయ నియంత్రణ లేకపోతే సెల్ఫ్ కంట్రోల్ ఈ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఈనాటి ధ్యానాంశాన్ని మనం చూద్దాం. 18వ అధ్యాయము 8వ వచనంలో నరుడేపాటి వాడు, అతని వలన ప్రయోజనమేమి? ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడంటే అతడు గనుడు, గొప్పవాడు, సార్వభౌముడు, మంచివాడు, కరుణామయుడు, ఉచితంగా మనకు వరములను దానము చేసే దేవుడు. కాబట్టి ఆయన మనకు సమస్తమును వసుతూ ఉన్నాడు. అనాది నుండి మనిషికి అన్నీ కూడా కట్టబెట్టినటువంటి దేవుడు, మనిషికి అధికారాన్ని ఇచ్చినటువంటి దేవుడు, మనిషికి ప్రాణం పోసినటువంటి దేవుడు, ప్రతి దినము కూడా మనిషి గురించి యోచిస్తూ మనిషిని జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా బాగుగా ఉండాలని, తన చెంతే ఉండాలని, శాశ్వత జీవితము పొందాలని ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు. కానీ మనిషి అనుకుంటాడు తన తెలివితేటల వల్ల తాను బ్రతుకుతున్నాడని అనుకుంటాడు, తన మంచి జీవితం వల్ల తాను వరములను పొందుతున్నాడని అనుకుంటాడు, అతడు కష్టపడుతున్నాడు కాబట్టి ప్రయోజనం పొందుతున్నాడని అనుకుంటాడు. కానీ దేవుడు గొప్పవాడు కనుక మనము వరములను పొందేవారుగా ఉన్నాము, ఆరోగ్యము పొందేవారుగా ఉన్నాము, శక్తిని పొందేవారుగా ఉన్నాము. అదేవిధంగా మనము ఇహలోకములో ఈ జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉన్నాము. అసలు అనుకుందాం ప్రియులారా, మనం ఎంత వారమండి? మన జీవితం ఎంత? మన బండారం ఎంత? దేవుడు మనల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం గొప్ప గొప్ప కార్యములు చేశామా? విలువైనటువంటి, అమోఘమైన, అద్భుతమైన, అపురూపమైనటువంటి, చరిత్ర తిరగరాసేటువంటి పనులు ఏమన్నా మనం ఒరగబెట్టామండి? నరుడేపాటి వాడు బైబిల్ గ్రంథం చెప్తుంది. మనిషి యొక్క జీవితం ఎంతండి? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాలను మరి శాశ్వత జీవితంతో పోల్చుకుంటే అది ఎంత? నీటి బొట్టు అంత. కాబట్టి దేవుడు మనిషిని గుర్తుపెట్టుకొని అతని యొక్క ఆయుస్సు తక్కువ అని తెలిసి, ఏ 100 సంవత్సరాలు బ్రతుకుతాడని తెలిసి, బ్రతికి ఉన్నంత కాలం తన యొక్క ఆదరణ ఇవ్వడానికి, తన యొక్క కరుణనివ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషి అయితే తోటి మనిషి మీద కరుణ చూపెడతాడేమో, కానీ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి మీద దేవుడు దయ చూపుతూ ఉంటాడు. అందుకని కీర్తనకారుడు 8వ అధ్యాయం 4వ వచనం చెప్తూ ఉంటాడు, నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి అతడేపాటివాడు, అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటి వాడా? దేవుడు గొప్పవాడు, ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం ఆయనకే చెల్లును. మనిషి తన యొక్క బలహీనతను దేవుని ఎదుట చెప్పుకొని, తనకున్నటువంటి బలము దేవుడే అని గుర్తించుకుని దేవుని దగ్గర మోకరించి ఆయన ప్రభువా నీవు గొప్పవాడు అని ప్రభుకు వందనాలు తెలియచేయాలి. మనం చేసేటువంటి స్తుతులు దేవునికి మహిమను ఇవ్వాలి. ఇశ్రాయేలు చేసేటువంటి స్తుతుల మీద ఆశీనుడైనటువంటి దేవుడు దానిని గుర్తించి మనకు అనేకమైనటువంటి వరములను వసుకుతూ ఉంటాడు. అందుకే యోగు గ్రంథములో 7వ అధ్యాయం 17వ వచనంలో చెప్పబడుతుంది,
నీవు ఇంతగా పట్టించుకొనుటకు ఇంతగా పరిశీలించి చూచుటకు నరుడే పాటివాడు. మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడని ప్రియులారా, ఎంత గొప్ప మనసున్న దేవుడు, మంచివాడైన దేవుడిని మనం గుర్తుంచుకోవాలి. ఆ దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. చాలా మంది తమకు తాము పొగుడుకోవడంలో సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు, తమ కుటుంబాన్ని గురించి పొగుడుకోవడంలో సమయాన్ని హెచ్చిస్తున్నారు, తాము సంపాదించిన దాన్ని గురించి పొగుడుకోవడంలో సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు, తాము సాధించిన ఘనతను గురించి ప్రజలకు వ్యక్తపరచడంలో సమయాన్ని హెచ్చించుతూ ఉన్నారు. కానీ నీవు నేను కూడా దేవుని గురించి పొగుడుదాం, ఆయన మహత్యం గురించి పొగుడుదాం. మనం దేవుని ఎదుట ఎంత, మనము మన జీవిత విధానం ఎంత, ఈ బ్రతికే కొన్ని రోజుల కోసం ఎన్నో కోట్ల ఆటలు, అసూయలు, ఈర్ష్యలు, జగడాలు, హత్యలు, అదేవిధంగా వారి యొక్క కోర్కెలను తీర్చుకోవడం కోసం ఎన్నో అగత్యాలు మనిషి చేస్తూ ఉన్నాడు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితానికి కాదు దేవుడు మనల్ని సృష్టించినది. తాను గొప్పవాడు కనుక ఆయన మనల్ని సృష్టించాడు. అయినప్పటికీ కూడా మనలను ఆయనతో ఉండడానికి, శాశ్వత జీవితం ఇవ్వడం కోసం తన దివ్య కుమారుణ్ణి లోకానికి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కడు కూడా శాశ్వత జీవితము పొందడానికే దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపుతూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు 144 కీర్తన 3:4 వచనంలో చెప్తూ ఉంటారు, ప్రభు నీవు నరుని గుర్తించుకున్నటకు అతడు ఏ పాటివాడు, నరమాత్రుని తలంచుకుటకు అతడు ఎంతటి వాడు, అల్పమైన శ్వాస వంటి వాడు, అతడు నీడవలే తన జీవితాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మనం గ్రహించుదాం, మనం నీడలేగా, నీటి బుడగలేగా అశాశ్వతమైనటువంటి ప్రజలము, అశాశ్వతమైనటువంటి వారము. కానీ శాశ్వత జీవితం ఇవ్వడానికి దేవుడు మన దగ్గరకు వస్తూ ఉన్నాడు. మరణాన్ని గెలిచి యేసుప్రభు యొక్క పునరుత్థానములో పాలు పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఈ జీవితం. కాబట్టి బ్రతికే కొన్ని రోజులు అవి దేవుని యొక్క గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు, మరణ గడియ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి బ్రతికినంత కాలము మనము దేవుణ్ణిలో బ్రతుకుదాము, బ్రతికినంత కాలం సంతోషంగా బ్రతుకుదాము, బ్రతికినంత కాలము మనకు చిరునవ్వును మనము బహుమతిగా ఇచ్చుకుందాం మన యొక్క మంచి పనుల వల్ల, అదేవిధంగా ఎదుటి వారికి మంచి జీవితాన్ని కూడా ఇద్దాము. నీ బ్రతికే ఈ కొన్ని రోజులకు ఎందుకు మనలో కోట్లాటలు, బ్రతికే 4 రోజులకు ఎందుకు మనలో విభేదాలు, బ్రతికే 4 రోజులకు ఎందుకు మనకు విభాగాలు, బ్రతికే 4 రోజులకు ఎందుకు మనకు ఈ అసూయ, ఈర్ష్య, ద్వేషాలు. దేవుని ప్రేమించే వారమైతే దేవుడి గురించి మనం చెప్పుదాం, ఆయన చేసిన మేలులను గుర్తుంచుకుందాం. అందుకనే సామీయులు 7:18 దావీదు మహారాజు చెప్తూ ఉంటాడు, ప్రభువా నన్నింత పెద్ద చేయుటకు నేను ఏ పాటి వాడును, నా కుటుంబం ఏ పాటిది. కాబట్టి నేను ఏదన్నా పొగడాలంటే నువ్వు చేసినటువంటి మహత్కార్యముల గురించి నేను పొగడాలి, ఎందుకంటే నీవు ఘనుడవు. మనం కూడా ప్రేమైనటువంటి స్నేహితులారా, మనం తెలుసుకున్న అనేక మార్లు మనము ఈ లౌకిక వ్యామోహాల వల్ల, మనకున్నటువంటి గర్వం వల్ల, మన యొక్క వితండ వాదం వలన, మన యొక్క ఆలోచన రహిత్య జీవితం వలన ఇష్టానుసారిగా ఏదో ఏం ట్యాక్సులు కట్టక్కర్లేదు కదండి మన ఆలోచనలకు, దేవుణ్ణి చులకన చేస్తూ ఉంటాం. అలా చేయడానికి మనమెవరు అండి, దేవుని యొక్క కృపలో బలపడాలి, దేవుని యొక్క విశ్వాసంలో బలపడదాం, దేవుడిచ్చేటువంటి నీతిలో మనం బలపడదాం, మనము దేవుని యొక్క ఆయుధాలుగా, సాక్ష్యమిచ్చేవారుగా బ్రతుకుదాం. దేవుడు గొప్పవాడు, మనం అల్పులము. దేవుని ఎదుట కన్నీటి బొట్టులు ఒకటికి ఒకటిగా మనం ఉంచితే దేవుడు మన యొక్క కన్నీటి ప్రార్థన విని
మనకు తన యొక్క కృపను వసుగుతాడు. దేవునికి వందనములు కలుగును గాక. ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నాము? దేవుని యొక్క మహత్యములను పొగుడుతూ ఉన్నామా? నీతిగా బ్రతుకుతూ ఉన్నామా? ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. నీవిచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. మమ్ము దీవించండి, ఆశీర్వదించండి, కాచి కాపాడండి. నీ కృపలో మమ్ము బలపరచమని, అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మేము మమ్ము తగ్గించుకుని నిన్ను హెచ్చించినట్లు చేయమని మా ఈ మనవులన్నింటినీ మీ దివ్యనామమున అడిగిచ్చు వేడుచున్నాం ప్రభువా. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.